ఈ ఆకృతి ఇలా పైకిరవని కొంత నాలుగు స్తంభాలు నాకు నాకు ఒక ఒడి ఉంది, ఒక బడి ఉంది, ఒక గుడి ఉంది, ఒక నుడి ఉంది. ఒడి అంటే తల్లి తండ్రి, అంటే ఈ ఆకృతిని ప్రారంభించింది అక్కడే నాగేశ్వరరావు కాబట్టి ఆయన నాకు తండ్రి తల్లి ఈ సంస్థకి నన్ను ఇలా తీర్చిదిద్ది. ఏంటండి సార్, మేము ప్రత్యక్ష శిష్యులు, మమ్మల్ని వదిలిపెట్టారు రండి మా గురువు గారండి నారాయణ రెడ్డి గారు. ఎక్కడయ్యా మీ గురువు గారు? నేను ఆయన ఎంఏలో క్లాస్మేట్, నేను చెప్పుకోవాలి కానీ మీరు డామినేట్, ఓకే గురువు గారిగా భావించండి కానీ డామినేట్ చేయకండి. సో లైక్ దట్, అలా నా బడి అయినా ఇంకా గుడి గురించి ఏం చెప్పాలండి. నడిచే దేవాలయాన్ని అంత మించి ఎక్కువ చెప్తే ఓవర్గా చెప్పినట్టు అవుతుంది. మొన్న ఆయన ఒక స్పందన చూసి నేనేదో ఆయన గొప్పగా భక్తుని అనుకున్నాను కానీ నా కళ్ళులో నీరు తిరిగాయి. నా పట్ల ఆయనకున్న ప్రేమ చూసి అంతకంటే చెప్పలేదు సార్. ఇక మా సుధానరెడ్డి, విశాల సుధానరెడ్డి గారి గురించి ఏం చెప్పాలి? సెకండ్ ఇన్నింగ్స్లో నన్ను నిలబెట్టింది ఆ మహానుభావుడు. ఆ తర్వాత ఈ నవకృష్ణిని కలపడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు ఇంకా నేను ఎక్కువ చెప్పకూడదు. ఇక ఈనాటి ముఖ్య అతిథి గారి గురించి చివరికి చెప్పినా అది చాలా పెద్ద విషయం. అది బహుశా వారికి కూడా తెలియదు, రోషే గారికి. నేను టెలిఫోన్స్లో అనిర్పేట్ ఏరియా అనే జూబ్లీస్ ఏరియాకి నేను జేఈగా పనిచేశాను. అక్కడ అందరూ ఏఐలే, రోషే గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, ఐఎస్ ఆఫీసర్స్ నాయర్ గారు, ఇట్లా చాలామంది. మా జీఎం గారి కన్ను అంతా అమీర్పేట మీదే అనమాట. ఫస్ట్ అప్పుడు వర్షం పడగానే బిఎస్ఎన్ఎల్ ఫోన్ అవుట్. మిస్టర్ సుధాకర్, రోషే గారి ఫోన్ బాగుందా? విజయభాస్కర్ రెడ్డి గారి ఫోన్ బాగుందా? బాగా లేదు అంటే చచ్చామే. అలాగా నేను వాళ్ళు ఎప్పుడు చూడలేదు, అంటే ఆకృతిలో పరిచయం కానీ నేను చూసే ప్రయత్నం భయం అనమాట. అంటే ఒకవేళ చూస్తే ఏమవుతుందో, మళ్ళీ సుధాకర్ అబ్బాయి వచ్చాడు అది ఆయన జీఎంతో మాట్లాడితే, జీఎం ఒకతను సుబ్రహ్మణ్యం అని వేశారు, ఆయన మెట్టిలో పనిచేశాడు. అంతే విఐపి టెలిఫోన్ పోయింది అంటే వాడు సచ్ సస్పెండ్ అంత భయంకరంగా అనమాట ఆ కాలంలో. అలా వారి ఇంటికి నేను దాదాపు ఒక 6 సంవత్సరాలు ఏగా పనిచేశాను. ఒక 2 కార్యక్రమాలకు వారు వచ్చారు, నన్ను ఆశీర్వదించారు. జ్యోతి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లవకుశలాలే చెప్పాను, ఆనంద్ సింగ్ జ్యోతి గారు, మా లహరి అండ్ శైలేష్ మంగారు ఇప్పుడే అంటున్నారు. వీడంటే ఎంత ఇప్పుడు తీసుకొస్తే ఇప్పుడే అన్నారు మేడం. ఏమంటే ఒక్కసారి వాళ్ళని మా స్టూడియో కూడా పంపించండి. వాళ్ళు ఎన్ని స్టూడియోలోకి వెళ్ళినా అలా ఒకటి ఇంకా మిగిలిపోతుంది. నా జీవితంలో అదొక పెద్ద అద్భుతం అని చెప్పాలి. అందరికీ కృతజ్ఞతలు, మీ అందరికీ, ప్రతి ఒక్కరికి, మీడియా వారికి నన్ను ఎంకరేజ్ చేసిన మీ అందరూ. మీరు లేకుండా అసలు నేను ఈ ప్రోగ్రామ్ చేసేవాడిని కాదు. సో మీరుతో పాటు, పెద్దలతో పాటు మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. పాటలు ఉన్నాయి, అద్భుతమైన పాటలు పాడేది కళాకారులు ఉన్నారు. ప్లీజ్ కేర్ స్టే విత్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్.